నమస్తే. ఈరోజు కార్యక్రమంలో మనతో ఉన్నారు నల్గొండకు చెందిన కంజర శ్రీను అలియాస్ నాగుల శ్రీనివాస్. వారు సాధారణ ఆటో వృత్తి చేసుకునేవారు. అయ్యప్ప భజనల్లో ప్రముఖ గాయకుడిగా ఎలా పేరు పొందారు, వారు అయ్యప్ప పూజా విధానం, ఎక్కడెక్కడ వారు పూజలు నిర్వహిస్తారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. స్వామి శరణయ్యప్ప. స్వామి, ఈరోజు మా కార్యక్రమానికి వచ్చినందుకు ముఖ్యంగా మీకు ముందుగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు ఒక మంచి పాటతోటి ప్రారంభించాల్సిన కోరుతున్నాం. తప్పకుండా స్వామి. మరి ముందుగా ఈ గణపతి పూజ మేము స్టార్ట్ చేస్తాము. అందుకోసం గణనాథుని మేము ఎక్కువ ఫస్ట్ అతని గణనాథుని స్వామి పాట. జై బోలో గణేష్ మహారాజ్ కి. పార్వతమ్మ ముద్దుల కొరక పెద్దల గణపయ్య. గల్లు గల్లు రావా ఓ గజ్జల గణపయ్య. గజ్జల గణపయ్య గజ్జల గణపయ్య. గజ్జల గణపయ్య గజ్జల గణపయ్య. పిండితోటి బొమ్మలు చేసి ఓ గజ్జల గణపయ్య. పార్వతమ్మ ఓ గజ్జల గణపయ్య. గజ్జల గణపయ్య గజ్జల గణపయ్య. గజ్జల గణపయ్య గజ్జల గణపయ్య. పార్వతమ్మ ముద్దుల కొరక ఓ గజ్జల గణపయ్య. ఇలా గణపతి స్వామి పూజ చేసిన తర్వాత సకల దేవతల్ని మేము భజనలో ప్రార్థిస్తూ ఉంటాం. సరే స్వామి గారు, ముఖ్యంగా మీరు కంజర శ్రీను నాగుల శ్రీనివాస్ కంజర శ్రీనివాస్గా ఎలా పేరు పొందారు? స్వామి, నాది మాలాధారణ 95 1995లో రాజ్యన్ గురుస్వామి ఆధ్వర్యంలో మాల ధరించాను రామగిరి దేవాలయం. అక్కడ మాల వేసుకున్న తర్వాత రామగిరి దేవాలయం నుంచి ఇక్కడ మణికట నగర్ దేవాలయానికి రావడం జరిగింది. ఇక్కడ నూతనంగా ఆలయం అప్పుడప్పుడే ఇక్కడ 89లో ఆలయాన్ని ప్రారంభించారు. ఆ గుడి కడుతందుకు మేము చాలా భిక్షాటం చేసి గుడికి వచ్చాము. గుడి కంప్లీట్ చేశాము. అక్కడ భజనలు చేస్తూ నాకు కంజర కొట్టాలనిపించి నేను కంజర కొడుతూ అలాగే నా పేరు కంజర శ్రీను అని అయ్యప్ప భక్తి భజనలో నా పేరు వచ్చేసింది. మీరు అంటే మీ పాటలకి కానీ మీ భజనలకు కానీ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే ఇవి పలానా వాళ్ళని చూసి నేను ఇలా పాటలు పాడాలి, భజనలు చేయాలి అనే ఏమన్నా పెట్టుకుని మీరు భజనలు చేసేదా? నాకంటూ ఎవరు లేరు. నేను అయ్యప్ప భజనలు చూశాను. అయ్యప్ప భజనలు చూసి అయ్యప్ప శరణకు చూసి నా ప్రయత్నంలో నేను పాడాలి చెయ్యాలి అనుకుంటే ఇలాగే పాడుకుంటూ కంజర కొట్టుకుంటూ ప్రతి పూజలో పోయిన కాడ అలా భగవంతుని దయ వల్ల నాకు ఇలా కొట్టడం వచ్చేసింది. ముఖ్యంగా మీ కుటుంబానికి వచ్చేస్తే మీరు మామూలుగా ఈ భజనలు కాకుండా ఈ దీక్ష సమయంలో కాకుండా మామూలు సాధారణ జీవితం ఎలా ఉంటుంది? అంటే ఏం పని చేస్తారు, మీ కుటుంబ విషయాలు ఏంటి? నేను 365 రోజులు సంవత్సరంలో 108 రోజులు అయ్యప్ప స్వామి మాల మీద ఉంటాను 3 నెలల దాకా. మిగతా జీవితాన్ని నాకు ఒక ఆటో ఉంటుంది, ఆటో మీద జీవనం సాగించి కుటుంబ పోషణకై ముందు వెళ్తాను. ఇవే కాకుండా చిన్న గ్రామాలలోకి వెళ్ళి భ్రూణ హత్యల గురించి, ఆడపిల్లల అమ్మకాల గురించి, మలేరియా జ్వరాల గురించి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, జిఎంహెచ్ఓ ప్రోగ్రామ్స్ గురించి వీటి మీద అవగాహన చేసుకుంటూ పాటలు రచించి చుట్టుపక్కల ప్రాంతాలకు పోయి చైతన్య పరుస్తూ పాటల ద్వారా ఇలా ఉంటుందని చెప్పుకుంటాను. మలేరియా జ్వరాలు రాకుండా, మామూలుగా దోమకట్టు వల్ల ఈ ఆడపిల్ల అమ్మకాలపై భ్రూణ హత్యల గురించి, ఇప్పుడు మరీ మతోన్మాదాల గురించి, ఈ జరిగిపోతున్న ఆడపిల్లల అరాచకాల గురించి కూడా చక్కగా పాటలు రాశాను, పాడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీరు అంటే ఈ పాటలు అన్నీ చూడకుండా చాలా పెద్ద పెద్ద పాటలు, రాగాలు, ఇవన్నీ తాళాలు ఇవన్నీ లేకుండానే అంటే ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఏమైనా సంగీతం అని ఏమన్నా అలాంటి ఉద్దేశం ఉండే నా చిన్నప్పుడు? నేను చిన్నప్పటి నుంచి సంగీతం అని నేర్చుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి, మాది నిరుపేద కుటుంబం, మేము నలుగురు అన్నదమ్ములం. మా నాన్నగారి పేరు నాగుల రాములు, మా అమ్మగారి పేరు నాగుల ముత్తమ్మ. మేము నలుగురం మగవారి సంతానంలో చిన్నవాడిని. నేను నలుగురు అన్నదమ్ముల్లో చిన్నవాడిని. నా పేరు నాగుల శ్రీనివాసులు, మా పెద్దన్నయ్య పేరు నాగుల యాదయ్య, మా రెండో అన్నయ్య పేరు నాగుల సత్యనారాయణ, మూడో అన్నయ్య పేరు నాగుల నరసింహ. ముగ్గురు అక్క చెల్లెళ్ళు, వాళ్ళందరూ కూడా పిన్నిలైపోయినాయి. అట్లా నేను హాస్టల్లో చదువుకుంటూ చదువు వెలుగు కార్యక్రమంలో అవగాహన అయ్యి ఆ పాటలు నేర్చుకోవాలన్నంత ఉత్తేజంతో నేను ఇలా ముందుకొచ్చానండి. అంటే ముఖ్యంగా ఈ మీకు అయ్యప్ప పూజా విధానానికి వస్తే కేవలం అయ్యప్ప పూజలు చేస్తుంటారా? మిగతా ఏమన్నా భజనల విషయానికి వచ్చేసి మిగతా చాలా మాలాధారాలు ఉంటాయి కదా, వాటికి కూడా భజనలు చేస్తుంటారా? నల్గొండలో చుట్టుపక్కల ఎన్నో, ఇప్పుడు ఫస్ట్ మాల అయ్యప్ప మాల వచ్చేది. మాకు తెలిసినంత వరకు నల్ల బట్టలు వేసుకొని రోడ్ల మీద నడుస్తుంటే తెల్లవారుజామున దయ్యాలనేది మమ్మల్ని. ఫస్ట్ స్టార్టింగ్లో రాజేంద్ర గురుస్వామి గారు అంటే వాళ్ళ తెలియక నల్లబట్టలు వేసుకొని పోయి, కొంతమంది తెలియకాల అనేది దయ్యాలు భూతాలు కూడా పోతూనే నల్లబట్టలు అనుకునేది. అయితే ఈ మాల గురించి తెలిసిన తర్వాత చాలామంది కూడా మాలలు, కొన్ని అప్పుడు వందల మంది ఉండేది, ఇప్పుడు లక్షల మంది కోట్ల మంది దాకా కూడా మాలలు వేసి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ దృప కల్పితం అంటే మానవుడు మానవ సేవే మాధవ సేవ. మానవులో ఏదైనా సహాయం చేయాలన్నా మానవుడిగా పుట్టి జన్మించి ఈ మాల వేసిన తర్వాత మన దాంట్లో ఉన్న మన ఒంట్లో ఉన్న సర్వ రోగాలను కూడా నయం చేయగలదే ఈ అయ్యప్ప మాల. ముఖ్యంగా స్వామి అయ్యప్ప పూజా విధానము, నియమ నిష్ఠామూల గురించి తెలుసుకునే ముందు ముందుగా ఒక అయ్యప్ప పాటని ఇంకోసారి వినిపించాల్సిన కోరుతున్నాం. తప్పకుండా స్వామి. అయ్యప్పకు చందనం, అభిషేకం, భస్మాభిషేకం అంటే చాలా ఇష్టం. ఆయన కోసం, అయ్యప్ప స్వామి కోసం ఎక్కడ పరిమళం చందనం దివ్య పరిమళం, అయ్యప్ప స్వామి కోవెలలో చందన పరిమళం, ఎక్కడ పరిమళం చందనం దివ్య పరిమళం, అయ్యప్ప స్వామి కోవెలలో చందన పరిమళం, ఏమి పరిమళం ఏమి పరిమళం ఏమి పరిమళం ఏమి పరిమళం, అందరూ ఎక్కడ పరిమళం అందరూ ఎక్కడ పరిమళం, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. మణికంఠుని సన్నిధిలో నీ పరిమళం, కర్పూర పరిమళం, కన్నీరు పరిమళం, భగవంతుని సన్నిధిలో శరణ పరిమళం, భక్తుల హృదయాలలో భక్తి పరిమళం, అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. ఇరుముడిని కట్టుకుంటే భక్తి కలుగును, ఆ కొండపైకి ఎక్కుతుంటే శక్తి పెరుగును, భగవంతుని చూచి నెడల పాపం తొలగును, అగుణత్తం వరి తాకిక ముక్తి కలుగును, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. ఏట తుళ్ళి ఆడతుంటే మనసు జడ పరిమళం చందనం దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవెలలో చందన పరిమళం ఓకే స్వామి చాలా అద్భుతంగా అంటే భక్తులందరినీ ఉరుతలూగించేటట్టు అయ్యప్ప స్వామి దిగి వచ్చేటట్టు మీ పాటలు భజన ఉంది. అయితే ముఖ్యంగా పోతే ఈ అయ్యప్ప పూజ విధానంలో కేవలం అయ్యప్ప స్వామినే కాకుండా వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామిని కూడా కొలుస్తారని తెలుస్తుంది. అంటే ఎందుకు అంటే అసలు ఈ పూజా విధానం ఏంటి? అసలు అయ్యప్ప స్వామి పూజలో మొదటి పూజ గణపతి పూజ. ఆదిదేవుడు మొదటి పూజ అంటే సృష్టిలో వినాయకుడినే ముక్కోటి దేవతల్లో పూజించేది వినాయకుడి మొదటి పూజ. ఎందుకంటే తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆయన పళనివాసుడు. సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే వరాలిచ్చే దేవుడు. వీరు ఈ ముగ్గురు అన్నదమ్ములు. ఫస్ట్కి వెళ్ళి కూడా మనము దీక్షలో అక్కడ శబరిమల తాంత్రికులు పెట్టిన ప్రకారం గణపతి దేవుడు, సుబ్రహ్మణ్యం దేవుడు, మధ్యలో అయ్యప్ప దేవుడు, వెనక నాగేంద్రుడు, అటుపక్కనేమో ఈశ్వరుడు. ఇలా వాళ్ళు అక్కడ పెట్టిన సంప్రదాయం ప్రకారమే ఎక్కడైనా సరే ముగ్గురు దేవుళ్ళని పెట్టి పూజ చేస్తుంటారు. ఇవి కాకుండా అయ్యప్ప స్వామి భజనలో ఇక పడి వెలిగిస్తారు. అద్భుతమైన పడి ఉంటుంది. ఆ పడి ఆ పూజ తర్వాత వెలిగే మహాపడే స్వామివారికి ఇష్టమైన పడి. ఓకే, అట్లా అయ్యప్ప స్వామి పూజల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పూజ. అయ్యప్ప స్వామి పూజ చేయాలంటే చాలా నిష్ఠతో కూడుకున్న పూజ ఇది. ఇలాంటి 41 రోజులు నిష్ఠ చేయాలంటే చన్నీటి స్నానం చేసుకోవాలి. ఉదయమే 4 గంటలకు తెల్లవారుజాము 4 గంటలకు లేవాలి. చన్నీటి స్నానం, కాలకృతాలు తీసుకొని చన్నీ స్నానం చేసుకోవాలి. సూర్యుడు ఉదయించే ముందుకే స్వామివారికి పూజ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మన యొక్క తదుపరి కార్యక్రమం చేసుకుని పోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ముగ్గురు అన్నదమ్ముళ్ళు అంటున్నారు. మొదటగా ఫస్ట్ వినాయకుడు పాట పాడినారు, అయ్యప్ప పాట పాడినారు. మరి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఒకసారి పాట వినిపించాలి. సరే స్వామి, తప్పకుండా. వట్టివేలు బాల సుబ్రహ్మణ్య స్వామి. అయితే సుబ్రహ్మణ్య స్వామి దేవుడు ఆయన వరాలిచ్చే భగవంతుడు. పళనిమలై కొండ మీద బాలమురుగా నీకు పాల కబడి తెచ్చినాము చిట్టి మురుగా. పళనిమలై కొండ మీద బాలమురుగా మనసు దోచినావు బాలమురుగా, వల్లి మనసు దోచినావు బాలమురుగా, నీవు దేవసేన పతివయ్యా చిట్టి మురుగా, ఆ దేవసేన పతివయ్యా చిట్టి మురుగా. వట్టివేలు బాలసుబ్రహ్మణ్య స్వామియే. ఓకే స్వామి, అద్భుతం. సుబ్రహ్మణ్య స్వామిది కూడా చాలా అద్భుతం. అయితే పోతే ఈ అయ్యప్ప పూజా విధానంలో 41 రోజులు దీక్ష తర్వాత అంటే అక్కడికి పోయిన తర్వాత ఎరుమేలి, ఆ పంబ, ఆ సన్నిధానం అనే 3 భాగాలుగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మీరు 95 నుంచి 94, 95 సంవత్సరాల నుంచి మాల వేస్తున్నారని తెలిసింది. అంటే ఈ పెద్ద పాదం, చిన్న పాదము, సన్నిధానము, పంబ, అసలు ఏంటి ఇదంతా? స్వామి శరణయ్యప్ప. ఆ యొక్క సన్నిధానం గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదు స్వామి. అయితే అక్కడ మేము తొలి రోజుల్లో మాల వేసినప్పుడు చెట్లు ఉండేవి. పెద్ద పెద్ద చెట్లకు తాళ్ళు కట్టేది. ఆ తాళ్ళను పట్టుకొని ఒక ఆర్మీ శిక్షణ ఎలా ఉంటుందో అలా మేము తాళ్ళు పట్టుకొని ఎక్కేది. కొండపైకి చిన్న పాదం. పెద్ద పాదం చేయాలంటే లేదన్నా కూడా కొన్ని డప్పులు ఇచ్చేది. ఈ డప్పులు, కొన్ని కత్తులు, పెద్ద పెద్ద కత్తులు ఇచ్చి డప్పులు ఇచ్చి మాకు సాగనంపేది. ఎరిమేలి నుండి ఎరిమేలిలో ఫస్ట్ కన్యాస్వామిగా ఎరిమేలిలో యాత్ర చేయాలి. ఎరిమేలి యాత్రలో అక్కడ వావరస్వామి ఉంటాడు. కుల మతాలకు భేదం ఉండదు. వావరస్వామి అంటే మనకు ఒక దర్గా ఉంటుంది. అక్కడ దర్గా దగ్గర ఆయనను పూజ మనం మొక్కుతాం. మొక్కిన తర్వాత రంగులు చల్లుకొని పేడతుల్లి ఆటలు చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు కూడా ఆ యొక్క ఎరిమేలి సన్నిధానం చేరుకోగానే తప్పకుండా పేడతుల్లి ఆట ఆడాలి. ఆ పేడతుల్లి ఆట ఆడినప్పుడు మనలో ఉన్న యాత్ర చేసినంత ఉద్దేశం రాదు, ఎక్కడో లేని ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఎరిమేలిలో ఒక నది ఉంటుంది, ఎరిమేలి నది అని. అక్కడ స్నానం చేసిన తర్వాత మనం అక్కడ ఎగి పెడతులు వేస్తాం, రంగులు పూసుకొని పెడతులు వేసి స్నానం చేసామనుకోండి ఆ నొప్పులు అవన్నీ మర్చిపోయి ఇక మళ్ళీ వనయాత్ర మొదలు పెడతాం. ఆ వనయాత్ర ఎట్లా ఉంటుందంటే మహా అద్భుతంగా ఉంటుంది. చెప్పాలంటే కాదు కానీ పాట తర్వాత చెప్తాను. వనయాత్ర ఎట్లుంటుందంటే పెద్ద పెద్ద కొండరాళ్ళు ఎక్కాలేము దిగాలేము ఇంటికి తిరుగిల్లలేము ఏ దారిన మేము పెద్ద కొండరాలు ఎక్కాలేము దిగాలేము తన్నీటి స్నానమాయ చలికేమో ఉడుకుడాయే శరణాలు పలుకుడాయే శరణమంటే సిగ్గాయే శరణఘోష ఎట్ల పెద్ద కొండరాలు ఎక్కాలేము దిగాలేము ఇరుముడిని ఎత్తుకొని ఇంటికి తిరుగెళ్ళలేము అడివంతా చీకటాయే అడ్డదారి దొరకదాయే కరివాల కొండల్లో కాళ్ళు చేతులు ఉడుకుడాయే. అయితే ఈ యొక్క వనయాత్ర చేసేటప్పుడు అలుదా నది వస్తుంది. ఫస్ట్ అలుదా నదిలో మనము ఒక 20 కిలోమీటర్ వరకు ఎరిమేల్లో పేడతుల్లి ఆడుకొని గురుస్వామి సాగనంపుతుంటాడు. సాగనంపి అక్కడ ఒక అలుదా నది చేరుకుంటాం. ఆ అలుదా నదిలో స్నానం చేసుకొని 2 రాళ్ళు తీసుకొని మైసిని అయ్యప్ప స్వామి వధించిన స్థలంలో పెట్టేస్తాం. ఆ అలుదా కొండ ఎక్కాలంటే ఆ అలుదా కొండ కూడా ఎంతో అద్భుతంగా ఆ కొండని మనం ఎక్కేగల శక్తి ఇస్తాడు అయ్యప్ప. నోట్ల శరణం అయ్యప్ప స్వామి నామాన్ని త్వరించుకుంటేనే ఎక్కాలి. మరి అయ్యప్ప స్వామి నామం తెలుసుకుంటే ఏ దిక్కున నడిచి వచ్చే దారుల్లో రాళ్ళుండే ముళ్ళుండే అరికాళ్ళు నొప్పులాయే అడివంతా ముళ్ళాయే. అయ్యప్ప ఎన్ని ముళ్ళు రాళ్ళు ఎదురైనా సరే స్వామివారిని శరణఘోష మరవకుండా కరిమల కొండ ఎక్కుతుంటాం. అద్భుతమైన కొండ, ఎత్తైన కొండ, కరిమల కొండ ఇటారుగా ఉంటుంది. ఆ కరిమల కొండ ఎక్కుతుంటే అయ్యప్ప అవపడుతుంటాడు. సాక్షాత్తు అయ్యప్ప దిగి వచ్చి మన ఒంట్లో శక్తి మొత్తం తగ్గిపోతుంటుంది. అప్పుడు అయ్యప్ప ఆ కొండని తన శరణఘోషతోని అలా లాక్కొని ఎక్కిస్తుంటాడు అనమాట. మరి ఆ యొక్క కరిమల కొండ ఎక్కినప్పుడు గురుస్వామి అన్నాడు, గురుస్వామి ఎక్కడున్నావయ్యా, గురుస్వామి ఎక్కడున్నావు అనుకుంటూ కన్యాస్వాములు మర్చిపోతుంటారు. గురుస్వామి ముందున్నవా వెనుకున్నవా ఇలా గురుస్వామి ఎక్కడున్నావు అనుకుంటూ ఆ స్వామి తప్పిపోతాడు. పెద్ద పాదం తప్పిపోయి మళ్ళీ పంబ వరకు చేరుకుంటాడు. అంటే పెద్ద పాదం అంటే 41 రోజులు మాల వేసుకుంటాం. ఈ 41 రోజులు మాల వేసుకున్న తర్వాత మనలో ఉన్న చెడు భావాలని చెడు గుణాలని తీసేస్తాం. కానీ మనం పూర్తి ఆరోగ్యంగా కావడము ఆ వనయాత్ర చేసినప్పుడే అక్కడ ఉన్న సుగంధ ద్రవ్యాలు, చెట్లు, అద్భుతమైన ఆయుర్వేద చెట్లు ఉంటాయి పెద్ద పాదంలో, అవి మన కంటికి కనపడవు. ఆ చెట్ల ద్వారానే మనకు ఇంకా చక్కటి బలం వస్తుంది శ్వాస తీసుకుంటందుకు. చుట్టుపక్కల పులులు, సింహాలు, ఏనుగులు, పాములు అన్నీ పోతూనే ఉంటాయి, మనుషులను ఎవ్వని ఏమను. ఎందుకంటే ఎన్నో జంతువులు ఉంటాయి, అంతా భగవంతుడు. ఎందుకంటే కలియుగ దేవుడు, ఈ సృష్టి మూలకర్తను ఏ దేవుణ్ణి చూసేలాగా అయ్యప్ప స్వామి మాత్రము శబరిమల సన్నిధానంలో ఖచ్చితంగా ఉన్నాడు. పోతే మొత్తం మీరు 24 సార్లు అయ్యప్ప దీక్ష చేసినారు, 24 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే పెద్ద పాదం ఎన్నిసార్లు చేసినారు? నేను వచ్చేసి పెద్ద పాదము ఫస్ట్ నుంచి కూడా కన్యాస్వామి ఉన్నప్పుడు పెద్ద పాదం చేశాను. ఒక 12 సంవత్సరాలు పెద్ద పాదం చేశాను. ఓకే, 12 సంవత్సరాల వరకు ఆగకుండా పెద్ద పాదం కంటిన్యూషన్ చేశాను. ఇక తర్వాత అక్కడ అన్నదానం చేస్తున్నప్పుడు ఇక మాకు టైం లేకుండా అక్కడికి వెళ్ళడం జరిగింది. సన్నిధానంలో వాళ్ళు అన్నదానం చేస్తుంటే అక్కడ మేము భజనలు చేసేది, అందుకని పెద్ద పదం అక్కడ 12 సంవత్సరాల వరకే చేశాను. ఓకే, అయితే మొత్తానికి ఇప్పుడు భజనలు అంటే మన నల్గొండ జిల్లాలో మిమ్మల్ని కంజర శ్రీను అని పిలుస్తుంటారు, చాలా పెద్ద పెద్ద పూజల్లో పాల్గొంటారు. ఇప్పటివరకు అంటే 24-25 సంవత్సరాల నుంచి దాదాపు ఎన్ని పడి పూజల్లో పాల్గొంటారు? పెద్ద మీకు అనుకున్న ఈ పలానా పూజ నాకు ఇప్పటికీ పెద్ద పూజ, ఆ పూజలో నేను భజన చేయడం నాకు అదృష్టం అనిపించిన ఏమైనా భజన అలాంటిది ఏమైనా ఉందా కార్యక్రమం? పడి పూజ అలాంటిది ఏమైనా ఉందా? నేను చేసిన పూజల్లో ఎన్నో అద్భుతాలు పూజలు ఉన్నాయి, కొన్ని అద్భుతాలు జరిగాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పూజ చేసినా ఇక్కడే కాకుండా, నల్లగొండే కాకుండా చుట్టుపక్కల ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్, నిజామాబాద్, ఓకే, దేవరకొండ, ఇక్కడ మన చుట్టుపక్కల ఎన్ని జిల్లాలనో సగం జిల్లాల వరకు దాటేశాను. అక్కడ ఏవి కూడా కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఇచ్చాను, వేల ప్రోగ్రామ్ అయ్యప్ప లెక్కలేని ప్రోగ్రామ్స్. ఎందుకంటే నేను లెక్క పెట్టుకోలేదు ఏ రోజు కూడా. నేను కంజర శ్రీను పేరుగాంచినప్పటి నుంచి ఏ ప్రోగ్రాం కూడా లెక్క పెట్టుకోలేదు. నాకు తెలిసినంత వరకు మాత్రం మా నల్లగొండ మణికంఠ నగర్ ఆలయంలో మండల పూజ కార్యక్రమం, అక్కడ మా గురుస్వామి గారు చుట్టుపక్కల ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో పిలిపించేది భజన గాయకులని. వాళ్ళకు చాలా పెద్ద పెద్ద రెమెడీస్ పిలిపించేది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను పోయి ఒక పాటకు ఛాన్స్ ఏంటి స్వామి అడుక్కునేది. ఒక పాటకు స్వామి అంటే ఈకపోయేది వాళ్ళు. మా గురువు గారు బలంతం పెట్టి మా స్వామికి ఒక పాట ఏంటి స్వామి అంటే, అప్పుడు ఇచ్చిన పాటకు ఇప్పటి వరకు మండల పూజలు వాళ్ళు వస్తలేరు, నేనే చేస్తున్నాను. ఎందుకంటే మమ్మల్ని ఎంతో దూరంకి వెళ్ళి పిలిపించుకున్న అవసరం లేదు గురుస్వామి, ఇక్కడే మీ ఆనిమత్యం లాంటి కంజర శ్రీనుడు ఇతను బాడగలుగుతాడని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత నుంచి మా గురుస్వామి గారు, రంపాటి శ్రీను గురుస్వామి గారు నన్ను ప్రతి మండల పూజకు నాతోనే చక్కగా భజనలు చేయించుకుంటారు. స్వాములకు కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. పెద్ద పూజ మండల పూజ మా మణికంఠ నగర్ గుడి. ఓకే స్వామి, పోతే అంటే మీరు మీ గుళ్ళో మణికంఠ పూజలో చేసి మణికంఠ ఆలయంలో చేసిన పూజ పెద్ద పడి పూజ అన్నారు, మీకు అది కూడా పెద్ద సంతృప్తిని ఇస్తుంది అంటున్నారు. అదేవిధంగా అంటే మీరు నా జిల్లాలన్నీ దాటి రాష్ట్ర వ్యాప్తంగా భజనలు చేసినట్టున్నారు కదా, నేను ప్రముఖులు ఎవరైనా మిమ్మల్ని చూసి అంటే మామూలుగా ఇప్పుడు చూసినప్పటి వరకు అయితే చాలామంది ప్రముఖులు అయ్యప్ప దీక్షలో ఉంటున్నారు, వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూసి మీకు ఏదైనా అవకాశం అంటే మా ఇంట్లో మా దీక్షకు రండి, మా పూజకు రండి, మా ఇంట్లో భజన చేయండి అనే అవకాశం ఏమైనా కల్పించారా? నాకు 2003-04 సినీ యాక్టర్ మురళీమోహన్ గారు అని, జేబిరి ఆర్ట్ ప్రొడక్షన్ మురళీమోహన్ సార్, మురళీమోహన్ సినీ యాక్టర్ మా అంటే అక్కడ శబరిమల సన్నిధానంలో అన్నదానం చేసేది. అక్కడ అన్నదానం చేసేటప్పుడు అక్కడ నా పాటలు చూసేది. స్వామి బాగా పాడుతున్నావు స్వామి, మా ఇంటికి వచ్చి పూజ చేస్తావా అన్నాడు. అయ్యో, నేను ఎక్కడో చిన్న ఊళ్ళో ఉన్నాను, ఇంత పెద్ద ప్రముఖులు పిలవలేదు నన్ను అనుకుని తప్పకుండా స్వామి అంటే విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇయర్ పోయి వాళ్ళ ఇంట్లో భజన చేశాను, పూజ చేశాను. ఆ పూజలో కూడా తనకు నచ్చిన పాట, ఆ పాటకు నా ఒకటే పాటకు ఆకర్షితులయ్యారు. నిలవజాల నిలవజాల నిలవజాలను అయ్యప్పా నిన్ను దూర నిలవజాలను, అయ్యప్ప నేనే నీ భక్తునైతే నీకు పొట్టునవుతా, అయ్యప్ప నేనే నీ భక్తునైతే ఇలా ఈ పాట కాకుండా కూడా ఇంకా చక్కటి హుషారు పాటలు. స్వామి రా 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 అయ్యా రా 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 స్వామి మాండవుండరావయ్యా స్వామి రా రా అయ్యా రా రా స్వామి రా 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 ప్రకృతంత నీ కోసం పరవశించిపోయింది హేమంతుడు భూమంతుడు పాటి విరగ పూజాయి ఇలా పేటతులి పాటలు పాడుతుంటే స్వామివారు ఆకర్షించి మురళీమోహన్ గారు తమ ఇంటికి పిలిపించుకొని నాతోని ప్రతి సంవత్సరం 2009లో స్టార్ట్ అయిన స్వామివారి ఇంట్లో 2008 నుంచి 2009 వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతానికి ఎప్పుడు పడితే అప్పుడు స్వామి ఫోన్ చేస్తూ ఉంటాడు. అక్కడ సన్నిధానంలో కూడా కొన్ని వేల మందికి అన్నదానం చేస్తుంటాడు. పోతే మామూలుగా శబరిమల సన్నిధానం దగ్గర కూడా చాలామంది అంటే అన్ని భాషలు 4 రకాల మన మలయాళము, తెలుగు, కేరళ అన్ని రకాల భాషల వాళ్ళు అక్కడ పాటలు అంటే భజన చేస్తుంటారు. అంటే మన తెలంగాణ తరపున అయితే ఆంధ్రప్రదేశ్ తరపున అయితే ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చింది అక్కడ మీకు మన భజనలు తెలుగు పాటలు వినిపించే అవకాశం ఎప్పుడైనా కలిగిందా మీకు? అది 2006 సంవత్సరంలో స్వామి. ఓకే. 2006 సంవత్సరంలో సినీ యాక్టర్ మురళీమోహన్ గారు అన్నదానం చేస్తున్నారు. అక్కడ నా పాటలకు ఇంప్రెస్ అయ్యి స్వామి మన తెలుగు వాళ్ళు నువ్వు కూడా ఇక్కడ భజన పాటలు బాగా పాడాలని చెప్పేసి తిరుపతి చంద్రమౌళి గురుస్వామి కుమారుడైన తానెమ్మటి గుసపెట్టి పాటలు పడిపించారు. ఇక తర్వాత అక్కడ వేలాది మందికి శబరిమల సన్నిధానంలో నీళ్లకు భిక్షకు కరవే ఉండేది అన్నానికి. కొంతమంది స్వాములు ఇరుముళ్ళతో కన్యాస్వాములు తెలియక దారి తప్పిపోయి ఆకలితో అలమటిస్తున్నారు. ఆ రోజుల్లో మురళీమోహన్ స్వామివారి బృందం ఒక 50 మంది ఏర్పాటు చేసుకొని తల ఇన్ని డబ్బులు వేసుకొని అక్కడ అన్నదానం ఒక ట్రెస్ స్థాపించి ప్రతి ఒక్క అయ్యప్ప ఆకలితో మారకూడదు సన్నిధానంలో అన్నదానం జరుగుతూనే ఉంటుంది అయ్యప్ప సన్నిధానంలో. అయినా అక్కడ వాళ్ళ కట్ర తెరవక ఎవరు తెరవక ఉన్నప్పుడు అయితే ఈ అన్నదానం ఎప్పుడైతే స్టార్ట్ చేసారో గుంపులుగా వచ్చి కొట్లాడేది. వీళ్ళు కొట్లాటాన్ని తగ్గిస్తుందుకు ఏం చేయాలి, నేను ఒక్కరిని భిక్ష చేసి నా కడుపు నిండితే సరిపోదు, ప్రతి ఒక్కరికి భిక్ష దొరకాలి. ఏం చేశారంటే అప్పుడు నేను కంజరతోని అయ్యప్ప స్వామి అద్భుతమైన గీతాలు ఆలపిస్తుంటే వాళ్ళు ఆ పాటలు వింటూ లైన్లో క్రమశిక్షణ ఉండేది ఆ సన్నిధానం దగ్గర. అట్లా అందరికీ భిక్ష ఏర్పాటు చేసేది అనమాట. ఓకే స్వామి, అంటే మీరు పెద్ద వాళ్ళ ఇళ్లలో అంటే మురళీమోహన్, రాఘవేందర్ రావు ప్రముఖుల ఇళ్లలో కూడా పాడినారు. అదేవిధంగా ఏమైనా ఇంకా మీరు పలానా సామాజిక సేవల్లో కూడా పాల్గొంటారని మాకు తెలిసింది. అంటే అలా ఈ అయ్యప్ప దీక్ష కేవలం భక్తి, హిందుత్వం ఇదే కాకుండా సామాజికంగా కూడా సామాజిక సేవలు కూడా చేయాలనేది గురుస్వాములు చెప్తుంటారు. అట్లా మీ తరఫున మీ భజనలతోటి ఎవరినైనా సామాజిక సేవల్లో పాల్గొనేటట్టు చేశారా, మీరు పాల్గొన్నారా ఏమైనా? స్వామి శరణమయ్యప్ప, మంచి ప్రశ్నేశ్వర స్వామి. నేను మాల వేసిన కానుంచి నాది 40 రోజులు దీక్ష ఉండదు, 108 రోజులు దీక్ష ఉంటుంది, ఇంకా పైనే ఉంటుంది దీక్ష. నేను నల్లగొండలో అందులో పాఠశాలని కళ్ళు లేని వాళ్ళు వాళ్ళు దేవునితో సమానం స్వామి. ఎందుకంటే మనము ఇంట్లో పడి పూజ పెట్టుకొని మా చుట్టాలం పక్కలం పిలుచుకొని పంచపరమన్నాలు పెడతాం, వాళ్ళు ఆ రోజే తుడుచుకొని స్వామి పెట్టాలి అని వెళ్ళిపోతారు. ఓకే, మళ్ళీ మనం ఎక్కడన్నా పెద్ద గుళ్ళో పూజ పెట్టినా సరే అక్కడక్కడే వాళ్ళు తినేసి అయ్యప్ప స్వామిని దొక్కి వెళ్ళిపోతారు. కానీ నేను ప్రతి సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు నాడు అందులో పాఠశాలలో, అంటే ఇక్కడ నల్లగొండ గొల్లగూడెం ఉంటుంది స్వామి, గొల్లగూడెంలో సురదాస్ భవన్ అని ఉంటుంది, చొక్కారావు గారు నిర్మించారు. అయితే నాకు నేను 17వ పడి అప్పుడు నేను ఒకటి 18వ పడికి నేను ఎంతో అంగరంగ అయ్యప్ప స్వామి పూజ చేయాలి, 1000 మంది అయ్యప్పని పిలిపించి నా ఇంటి ముంగల వాళ్ళకు ఖర్చు పెట్టాలి, అయ్యప్ప స్వామి పూజ ఎంతో అద్భుతంగా చేయాలనిపించింది. కానీ నాకు ఎందుకో మరి వాళ్ళ కళ్ళ దృష్టి మళ్ళింది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత నా 18వ పడి కూడా అక్కడే మా కుటుంబంలో కానీ ఆలయంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ పెట్టాను. నేను పెట్టే పూజ ఫస్ట్ నేను ఒక 50,000-60,000 నేను ఒక్కనే సొంతంగా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నాయమ్మటి ఉన్న మా సాములు, భజన బృందం సాములు, అన్నస్వామి మీరు ఒక్కలే వద్దు, మేము కూడా తలాయిని మా పూజలో వచ్చే డబ్బులు మీకు కాస్త మేము సాయం చేస్తాం అన్న తర్వాత సరే నేను పెట్టుకున్న తర్వాత ఆ సహాయ సహకారాలు అనేది మనకు వచ్చే అమౌంట్లోకి వెళ్ళి వాళ్ళకు కొద్దిగా అమౌంట్ ఇస్తాము. ఇది కాకుండా కూడా కొంతమంది దాతలు ఉంటారు, ఎందుకంటే పూజ కాడికి పోయిన పెద్ద పెద్ద పూజ చేసినప్పుడు వాళ్ళు స్వామి నువ్వు అక్కడ మంచి నిర్ణయం తీసుకున్నావు, అక్కడ అయ్యప్ప పూజ పెడుతున్నావు, నీకు నేను బియ్యం తరపునే కానీ నూనె తరపుకి వెళ్ళి కానీ అన్నదానం తరపులే కొంచెం సాయం చేస్తే స్వామి అంటే తప్పకుండా స్వామి అండి డైరెక్ట్గా చాలామంది కూడా అక్కడికి వెళ్ళి ఇచ్చిస్తుంటారు. అక్కడ పూజ విధానం చూసి చాలామంది కూడా డొనేషన్స్ రాస్తుంటారు. నేను 3వ సారి పెట్టినప్పుడు దాదాపు 50,000-60,000 రూపాయల దాకా వాళ్ళకు అందులో పాఠశాలకు వచ్చాయి. ఇదే కాకుండా కూడా నాకు తెలిసిన పెద్ద పెద్ద ప్రముఖులతో నేను పిలిపించి వాళ్ళకు అందులో పాఠశాలకు సాయం చేయండి స్వామి అంటే వాళ్ళు కూడా చేస్తుంటారు. అలాగే అందులో పాఠశాలే కాదు, ఇక్కడ పిచ్చమ్మ అని అనాథాశ్రయం ఉంటుంది, మరి అక్కడ చారుమతి హాస్టల్ ఉంటుంది పానగల దగ్గర, ఆ రోజు పూజ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా నేను అన్నదానం చేసి పంపిస్తుంటాను. ఎక్కడైనా చుట్టుపక్కల పూజల్లో అన్నదానం మిగిలినా, ఎక్కడైనా పిండిలో పెంటల్లో అన్నం మిగిలినా కూడా నాకు ఫోన్ చేస్తుంటారు, స్వామి ఇక్కడ భోజనం మిగిలింది మీరు సేవ చేస్తుంటారు కాబట్టి అవు స్వామి అని వాళ్ళకు నా సొంత ఆటోలో తీసుకువెళ్ళి వాళ్ళకు వడ్డిచ్చి వస్తుంటాను. కార్యక్రమంలో భాగంగా భజనలో ముఖ్యంగా అంటే అందులో వీళ్ళ కోసం, వికలాంగుల కోసం, ఒక అయ్యప్ప కోసం ఒక మంచి పాట. స్వామి శరణమయ్యప్ప. మరి మన కళ్ళు, కాళ్ళు, చేతులు చక్కగున్న మనం భగవంతుని ప్రార్థిస్తుంటాం స్వామి, కానీ దేవుడు మనకు వరాలు ఇవ్వకుండా మనం కోపడుతూ ఉంటాం, ఏంది దేవుడు నాకు ఈరోజు ఇవ్వలేదు. కానీ కుంటివారే కానీ, మూగవారే కానీ, అంధుడు కానీ వీళ్ళు ఏం చేస్తారు, అయ్యప్పని వేడుకున్నా వాళ్ళకు కాలు కలిసి రాదు, నోరు రాదు, కన్ను చూపు రాదు. కానీ ఆయన అయ్యప్ప స్వామి నమ్ముకున్న వ్యక్తులకు అయ్యప్ప చూపు చూపిస్తాడు, కుంటివాడు నడవగలుగుతాడు, మూగుగాని మాట్లాడు. మరువలేము మరువలేము అయ్యప్ప నామము, మరువలేము మరువలేము అయ్యప్ప నామము, నీవు నాకు తెలిసే వరకు అయ్యప్ప. చూడగలడు దివ్యమైన నీవు, అందుడైన చూడగలడు దివ్యమైన నీరు, అన్ని ఉన్న నాకే ఎలా అయ్యప్ప, దర్శన భాగ్యం కలిగించు అయ్యప్ప. మరువలేము మరువలేము అయ్యప్ప నామము, మరువలేము మరువరాము అయ్యప్ప నామము. మూగవాడు పలుకగలడు మధురమైన నీ నామము, మూగవాడు పలుకగలడు చిన్నపిల్లల కాంచి పెద్ద వాళ్ళ అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా కొండ ఎక్కగలుగుతారు. ఓకే, మధురం అంటే మూగవారికి కూడా పలికించగలడు అయ్యప్ప నామాన్ని, చూపు లేని వారు కూడా చూపించగలడు దివ్యమైన నీ రూపాన్ని. ఓకే, మరి అన్నీ ఉన్న మనల్ని కూడా అయ్యప్ప ఏడిపిస్తుంటాడు. దర్శనం దొరకక స్వామి, అయ్యప్ప స్వామి దర్శనం దొరకాలంటే చాలా కష్టపడాలి. ఆ స్వామివారికి మెట్లు ఎక్కాలి, కరిమల నీలిమల పంబనది మెట్లు ఎక్కాలి. మరి ఈ మెట్లు ఎక్కుతప్పుడు స్వామివారికి చాలా అద్భుతమైన, ఎందుకంటే అసలు అద్భుతమైన కేరళ అడవుల్లో స్వామివారు నెలకొని ఉన్నారంటే చూసేందుకు పోతే మన జన్మ ధరించరు. అందుకోసరికి అన్నీ ఉన్న నాకే ఈ దర్శన భాగ్యం కల్పించు, వీళ్ళందరికీ తొందరగా పడతాడు అయ్యప్ప. ఓకే, మనకు అన్నీ ఉండి కూడా మనకు దర్శనం రావాలంటే చాలా కష్టపడాలి స్వామి. ముఖ్యంగా అంటే మీరు కంజర కొట్టడం అయితే మీ పాట అయితే చూస్తుంటే ఆ కంజరతోటి మాకు వెంట్రుకలు నిక్కబడుతుంది. మీ పాట చూస్తుంటే కంజర కొడుతుంటే అంటే ముఖ్యంగా మీ గొంతుకి కంజర బలమా, కంజరకి మీ గొంతు బలమా? రెండు బలమే. ఎందుకంటే కంజర కొట్టడం వల్ల నా గొంతు అనేది లేస్తుంటుంది, నేను పాడుతుంటే కంజర కొట్టాలనిపిస్తుంటుంది. ఓకే, అందుకోసానికి అందరూ నా ఇంటి పేరు మార్చుకొని ఇంటి పేరే కంజర పెట్టుకున్నాను. ఓకే, ఓకే స్వామి, మొత్తానికి అయ్యప్ప భజనలతోటి నల్గొండ జిల్లా కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీ భజన కార్యక్రమాలు అందిస్తూ మీరు ఇదేవిధంగా భక్తులని ఉరుతలు ఊగిస్తూ స్వామివారిని కృపా కటాక్షాలకి గురి చేయాలని, మీరు కూడా స్వామివారి కృపా కటాక్షాలకి పొందాలని ఆ స్వామివారిని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు మీకు, మీ బృందానికి, అందరికీ. ఇది ఈరోజు కార్యక్రమంలో నాగుల శ్రీను అలియాస్ కంజర శ్రీనుగా పేరు పొందిన శ్రీను గారితో ఈరోజు అయ్యప్ప కీర్తనలు అదేవిధంగా భజనలు, వారి పూజా విధానం గురించి వారు మనకు తెలియజేశారు. మరో కార్యక్రమంలో మరో కళాకారునితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.